ఏమై రజితక్క ముచ్చట్లు బాగా పెడుతురు ఈ ఖరాబైన కొబ్బరి చిప్పలు పెట్టుకొని. నీ నూనె సలగకుండా అవో తమ్మీ దుకాణం పెడుతున్నా తమ్మీ బావా లోన్ తెస్తుడు నీకు డబ్బు రొట్టెలు చాక్లెట్లు అన్ని ఫ్రీ అంటే లోనేమే నీ వాయిదాలు చల్లకుండా బావకు మొత్తమే కాదని ఉండే అయినా వాయిదాల వైరస్ నీకు కూడా వచ్చింది అబ్బా. నీ కరోనా వైరస్ అలాగుండా గీ కరోనాలు గీ ఏ బోలలు అన్ని బచ్చ మన దేశంలో గీ వాయిదా అనే వైరస్ ఉన్న చూడు గది ఎప్పుడో దాని ముందటి ఇవన్నీ బచ్చ. ఒక్క నిమిషం చెప్తాను నేను నీకు అక్క నీకు ఒక ముట్టు చెప్తా. ఇక గీ గీ రిజల్ట్లు గీ పరీక్షలు ఇవన్నీ వాయిదాలు ఇంకా కానీ గీ గవర్నమెంట్ ఏమన్నా బిల్లులు చెప్తే వాయిదా పడతాయి. ఏదైనా బిల్లు మంచి చేద్దామని ఏదైనా బిల్లు పెడితే వాయిదా వాయిదా వాయిదా. ఏమైనా శిక్షలు ఏమైనా నేరస్తులు ఏమైనా వచ్చి కోర్టుల దాకా పోతే ఆ తీర్పు వాయిదా 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 వాయిదా. ఇక ఆ తీర్పు వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద రాయిదా వెనక శిక్ష పడుతుంది కదా అక్క. ఇక ఆ శిక్షల వాయిదా చెప్పరాదక్కు. ఇక లాయర్ కానీ తెలిసినాయి తెలియని ఇక ఏమేం కావాలో అన్ని పిటిషన్లు ఎత్తడే ఉంటాడు వాయిదా పడుతుంది. పిటిషన్ వేయాలి వాయిదా పడుతుంది, పిటిషన్ వేయాలి వాయిదా పడుతుంది. వాడు జైలు తచ్చుకోవాలి వాడు శిక్ష పడకుంటే గట్లన్నది పరిస్థితి. ఇక ఏం చేస్తామక్క గట్లా వాయిదా వైరస్ తగ్గించడానికి ఇక ఏ రోగం లేదు. ఈ కరోనా వైరస్ కన్నా మందు వస్తుంది నాలుగు రోజులు వస్తుంది పోతుంది. ఈ వైరస్ అన్నీ వస్తాయి పోతాయి కానీ ఇండియాలో ఈ వాయిదా వైరస్ అనేది పోయడానికి మాత్రం మందు ఏదక్కో లేదు. అసలు ఈ వాయిదా వైరస్ అంటే మన దేశానికి ఎప్పుడు వచ్చింది ఎట్లుందని చెప్తాను. చిన్న ఉన్నప్పుడు ఈ స్కూల్ ఉన్నప్పుడు సార్ హోంవర్క్ తీసుకురమ్మంటాడా దాన్ని ఏం చేస్తాము పోస్ట్ వాయిదా పడ్డదా అయితే అక్కడ మొదలవుతుంది. ఇక వెనక సిక్కి ఎగ్జామ్లు వస్తాయా ఎగ్జామ్ డేట్ ఒకటి వస్తుంది ఫస్ట్ అబ్బో ఎగ్జామ్ డేట్ ఉంది డేట్ ఉందని మొత్తం చదువుకుంటాం ఆ డేట్ వాయిదా పడుతుంది. అయ్యేమో సరే ఇక వాయిదా పడి వాయిదా పడి వాయిదా పడి ఎన్నడో నాడు రాస్తామా రాసలు అయిపోగానే రిజల్ట్ గురించి ఎదురు చూస్తామా. రేపు రిజల్ట్ ఎల్లుండి రిజల్ట్ రేపు రిజల్ట్ ఎల్లుండి రిజల్ట్ అంటారు దాని గురించి ఎదురు చూడంగా ఎదురు చూడంగా అది వాయిదాలు పడతాయి వాయిదాలు పడ్డాయా. ఇక ఈ వాయిదాలు చెప్పుకుంటా పోతే మన రైతులకు ఇచ్చేటి ఏమైనా ఉంటే అవి వాయిదా పడ్డాయి అంటారు. ప్రభుత్వం చేసే ఏమైనా పథకాలు ఉన్నాయంటే ఐదు అవి వాయిదా పడ్డాయి అంటారు. నువ్వు ఏదన్నా మొదలు పెట్ట అక్క దేశంలో ప్రతిది వాయిదానే నేరాలకు మాత్రం వాయిదా పడదు అక్క. నేరాలు మాత్రం జరుగుతూనే ఉంటాయి ఏడబడతాడా. అస్సలు ముచ్చటి నీకు ఎప్పుడు మర్చిపోయినా ఈ నిర్భయ దోషులకు వాళ్ళు ఉన్నారు కదా అక్క ఢిల్లీలో వాళ్ళకి ఉరి శిక్ష ఎన్నడ పడ్డది ఎన్ని రోజులే వాయిదా పడుకుంటా వాయిదా పడుకుంటా వాయిదా పడుకుంటా వాడు ఎవడో నేను టీనేజ్లు ఉన్నా అని అన్నాడు. అప్పటి నుంచి మన టీనేజ్ పోయి ముసలిని కాయదానికి వస్తుంది మనకి ఇంకా ఉరి శిక్ష వాళ్ళు అవి వాయిదాలు అంటే మన దేశంలో గట్టుకుంటాయి. శిక్షలు శిక్షలకు వాయిదలనే ఊరి శిక్షలు వాయిదనే అన్ని వాయిదనే. ఇవో మీరు కూడా మీ మీ పనులు అన్ని వాయిదాలు వేసుకోకూరి రేపు ఎత్తా మాపి ఎత్తా ఎల్లుండి అవతల ఎల్లుండి అనుకుంటా అబ్బోయబ్బో మీ చదువుడు మీ చదువుడు వాయిదా ఎత్తలేరా. పరీక్షలు వాయిదా పడితే మీ చదువుడు వాయిదా నేనే ఏమైనా చదువుతారా అది వాయిదా గది ముచ్చట వాయిదా పడితే మంచిగా ఉండని ఇట్లా సూపర్ గా డేట్ ఎప్పుడు మారుతుంది అని. కానీ ఈ జనాలకు అర్థం కానీ ఏంటంటే అది ఎప్పటికైనా ఎగ్జామ్ రాయాలి అనే విషయం మర్చిపోతారు. ఎప్పటికైనా తీర్పు రావాలనే విషయం మర్చిపోతారు. ఎన్ని రోజులకైనా శిక్ష పడాలనే విషయం మర్చిపోతారు. ఇది ఎందుకు ఎప్పటికైనా తప్పని విషయాన్ని ఎందుకు లేట్ చేస్తారో అర్థం కదా. అదేదో ఓడగొడితే అయిపోదు అదేదో ఎప్పుడు రాసినా గవే పరీక్షలు గవే కథలు రాస్తారు అలా.